తాము ఎవరిని బెదిరించలేదని మధుకర్ తండ్రి బాలరెడ్డి తెలిపారు. మధుకర్ చనిపోయాక స్వాతి బంధువులకు ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. తాము కొడుకు చనిపోయిన బాధలో ఉన్నామని, ఆధారాలు వెతుక్కునే పనిలో లేమని స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని ఆయన వివరించారు. కుటుంబ పరువును బజారు కీర్చడం మంచి పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. కుటుంబం మాదిరి ఊరు ఉంటాము, ఆ వ్యవసాయం చేసుకుంటాం, మేము ఉంటాం, వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళు అమెరికలు వెళ్ళిపోయింది. మా వాళ్ళు నా విధంగా ఉంటుంది అనుకో, ఆ మాస్టర్ కానీ మా కొడుకుతోడు కానీ పైసలు డబ్బుల నుంచి మేము వాళ్ళని నరాశనం చేసి కానీ డబ్బులు పంపామని చెప్పి అడిగితే సో మేము చెప్పు చేయం. అందుకని ఏముంటుంది అనుకో, మేము అడిగేది ఏముంటుంది కదా, అంతకని మేమైతే అడగలేదు. మేము అంతా మా డబ్బులు కూడా ఒక రూపాయి కూడా పంపలేదు. తర్వాత అనుకో గొడవలు అవుతూనే ఉన్నాయి, అలా గొడవలు చేసుకుంటూనే ఉన్నాం, మాకు చెప్తూనే ఉన్నాం. మేము భద్రాడినాం, ఆమె భద్రాడినాం, తల్లిదండ్రులు భద్రాడినాం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నలు చెప్పినాం, మారలేదు వాళ్ళు, వాళ్ళు ఏం మార్పు సరే. మేము మా బాబుని అడ్జస్ట్గామని చెప్పినాం, దాంతో చెప్పుకుని వచ్చినాం. ఇది ఎలాగో మాకు తెలియదు మరి. అయిన తర్వాత మాకు మేము సుసైడ్ చేసుకున్నాం, చచ్చిపోయినా మాకు తర్వాత వచ్చినా ఆధారాలు అయితే మాకు లేవు. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఎవరు ఇవ్వాలి? అమెరికలో మాకు ఎవరు ఉన్నారు? అమెరికలో ఉండి ఆమె ఒక్కతే కదా స్వార్థే కదా, చెప్పాలి కదా మాకు. మాకు చెప్పలేదు, ఆ తల్లిదండ్రులు చెప్పినా మా తల్లిదండ్రులు మాకు చెప్పాలి కదా, తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. తర్వాత చచ్చిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు వచ్చారు. మేము ఏమన్నా అంటే మాకు అటువంటి ఆవేశం కానీ అటువంటి పోకుండా మేము తల్లిదండ్రులు అనలేమా? మేము అన్నామా? చూడండి వచ్చిండ్రు, ఏడ్చిండ్రు, ఉన్నారు, ఫోన్ చేసి పోయిండ్రు. తర్వాత మా అప్పుడు నాలుగు తర్వాత మళ్ళీ 8 రోజులు ఉన్నాడు, శివం తీసుకొచ్చినాం ఎయిర్పోర్ట్ నుంచి. మాకు 4 గంటల వరకు ఇంటికి తీసుకొచ్చినాం. మరి ఎవరు రాలేవారు, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ రిలేషన్ కానీ మా ఇంటికి ఎవరు రాలేదు. తర్వాత మేము తీసే టైంలో 9 o'clock వాళ్ళు వచ్చారు. 9 o'clock వస్తే ఆవేశంతో బంధువులు అలాగే కొట్లాడుకునే జరిగింది అంతే, అంతగా ఏం లేదు. తర్వాత మా బాధలు మేమను తర్వాత 3 రోజులు చేసుకున్నాం. తర్వాత ఇలా వాడకెళ్ళి ఇవన్నీ ఇప్పుడే వచ్చినాం. తర్వాత ఇప్పుడు మీ సంబంధం